తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేల అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్కు చెందిన ప్రజాప్రతినిధులు భేటీ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే వీరి అత్యవసర భేటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కాసినో కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టార్గెట్గా ఈడీ రైడ్స్ జరిగాయి. ఇక నేడు మంత్రి మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగడం ఇప్పుడు మిగతా నేతలు కలవరపెడుతున్నారు. ఈ క్రమంలోనే నేతలు భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సమావేశం తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలపై టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ అటాక్ కు చేరినట్లు కూడా తెలుస్తోంది. వారం నాడు 10 గంటలకు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది స్టేట్ ఆఫీస్ లో. ఆ పర్పస్ లో అనేకమైనటువంటి అంశాలు మాట్లాడడం, మరి ఈరోజు మీటింగ్ కూడా చాలా అంశాల మీద చర్చలు జరిగినాయి. ఓకే, మరి మీరు అడుగుతుంది ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి, బట్ ఈ దేశంలో డెమోక్రసీ ఎక్కడ పోతుందో తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే టార్గెటెడ్గా జరుగుతున్నటువంటి అంశాలను చూస్తున్నాం కూడా చూస్తున్నాం. బట్ అల్టిమేట్గా తప్పకుండా మరి అంశాల విషయంలో ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో కూడా చూస్తున్నాం. అంటూ ఏదైనా కానీ రాజకీయంగా ఎదుర్కోవాలి. అంటే పార్టీలు ఉండొచ్చు, ప్రభుత్వాలు ఉండొచ్చు, ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. బట్ ఇది ప్రాక్టీస్ అనేది మాత్రం దేశ చరిత్రలో ఇదివరకు ఎప్పుడు ఇటువంటి ప్రాక్టీస్ జరగలేదు. బట్ అల్టిమేట్గా ఏదైనా కానీ టార్గెటెడ్గా జరుగుతున్నాయి. తప్పకుండా అన్నింటినీ ఫేస్ చేస్తాం. దాంట్లో ఎవరికో భయపడవలసినటువంటి అవసరం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కానీ ఉండదు. డెఫినెట్గా ఫైట్ చేస్తాం. రెండోది ప్రజాక్షేత్రంలోకి తీసుకుపో. మల్లారెడ్డి ఇంట్లో కార్యాలయాల్లో మెరుపు దాడులు. ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఇవాళ ఉదయం 5 గంటల నుంచి మెరుపు దాడులు చేసినట్లు కూడా తెలుస్తోంది. మల్లారెడ్డి ఇల్లు కార్యాలయాలతో పాటు అతడి కుమారుడు, అల్లుడు ఇళ్లలోనూ కూడా ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మొత్తంగా 50 బృందాలు రియల్ ఎస్టేట్ సంస్థల్లో, విద్యా సంస్థల్లో, ఇళ్లలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎవరిని బయటకు పంపించడం కానీ బయట వ్యక్తులు లోపలికి పంపించడమూ లేదు. వాళ్ళన్నీ కూడా ఒక కక్ష సాధింపుగా పనిగట్టుకొని జరుగుతున్నటువంటి ప్రక్రియ. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లా ఇబ్బంది పాలు చేయాలని చెప్పి, టీఆర్ఎస్ గవర్నమెంట్ను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చేసేటువంటి భాగంగానే చర్యల భాగంగా అనేక రకాలుగా జరుగుతారు, చూస్తూ ఉన్నాయి. దేశంలో ఇంకా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. చర్యకు చర్య అనేది కంపల్సరీ ఉంటుంది. వాళ్ళకున్న పవర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న పవర్స్ వాళ్ళు చేస్తారు. మేము సాఫీగా జరిగే ప్రభుత్వం మంచిగుండాలని ఒక దాహాలతో 8 సంవత్సరాలు కష్టపడి కరెంటు కావాలి, రైతులకు రైతు బంధు కావాలి. ఈ సోదాల్లో భాగంగా బాలనగర్లో క్రాంతి బ్యాంకులు, మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తెలియగా ఆ బ్యాంకు చైర్మన్ రాజేశ్వరరావు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి, సోదరుడు గోపాల్ రెడ్డి ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. సుమారుగా 6 గంటల నుంచి రైడ్స్ జరుగుతుండగా ఇవి సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యేలా కనిపిస్తున్నాయి. కాగా ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు ఈ రైడ్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే కాసినో కేసు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టార్గెట్గా ఈడీ రైడ్స్ జరిగాయి. ఇక నేడు మంత్రి మల్లారెడ్డి కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగడం ఇప్పుడు మిగతా నేతలు కనపడుతున్నారు. ఈ క్రమంలోనే నేతలు భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఈ సమావేశం తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలపై టీఆర్ఎస్ నాయకులు కౌంటర్ అటాక్ చేరినట్లు కూడా తెలుస్తోంది. వారం నాడు 10 గంటలకు ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది స్టేట్ ఆఫీస్ లో. ఆ పర్పస్ లో అనేకమైనటువంటి అంశాలు మాట్లాడడం, మరి ఈరోజు మీటింగ్ కూడా చాలా అంశాల మీద చర్చలు జరిగినాయి. ఓకే, మరి మీరు అడుగుతుంది ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి, బట్ ఈ దేశంలో డెమోక్రసీ ఎక్కడ పోతుందో తెలిసే పరిస్థితి లేదు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల అత్యవసర సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్కు చెందిన ప్రజాప్రతినిధులు భేటీ అయినట్లు తెలుస్తోంది. అయితే వీరి అత్యవసర భేటీపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు.
ఈరోజు ఉదయం నుంచి కూడా మంత్రి మల్లారెడ్డి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ పైన మెరుపు దాడులు అయితే అధికారుల విషయం మనందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కు సంబంధించి తెలంగాణ భవన్ లో ఒక కీలక సమావేశం అయితే జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే ఈ కీలక సమావేశం కేవలము పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే అంటూ కూడా నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి. ఇక మందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కాదు, టీఆర్ఎస్ నాయకులందరిపై కూడా ఇలాంటి దాడులు జరుగుతాయని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసిందే. టాటాకు చప్పులకు ఎవరు భయపడరంటూ కూడా మంత్రి తలసాని కామెంట్ అయితే మనం చూసాం. పూర్తి స్థాయిలో కూడా టీఆర్ఎస్ కి సంబంధించి అందరిపైన కూడా దాడులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారికంగా ఎప్పుడో ప్రకటించారు. సీఎం మొన్న జరిగినటువంటి మీటింగ్ లోనే సీఎం స్పష్టంగా తెలియజేయడం జరిగిందంటూ కూడా పేర్కొన్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు మనం మంత్రి మల్లారెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం, చూస్తున్నాం క్లియర్ గా కూడా మంత్రి మల్లారెడ్డి ఇంటి దగ్గర సంబంధించిన పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఐటీ దాడులకు సంబంధించి ఐటీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి ఐటీకి సంబంధించినటువంటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా ప్రస్తుతం ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పలు డాక్యుమెంట్ కి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ చెప్తున్నటువంటి మేరకు క్లియర్ గా చెప్తున్నారు. దీనికి సంబంధించి టాటాకి చెప్పులకు ఎవరు భయపడేది లేదో కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితులు అయితే మనం క్లియర్ విన్నాము. అయితే ఉదయం నుంచి కూడా ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, అదేవిధంగా ఫార్మసీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రతి చోట కూడా దాడులు జరిగిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. బాలాపూర్కి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ బ్యాంక్ కి సంబంధించి, క్రాంతి బ్యాంక్ కి సంబంధించినటువంటి దాంట్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి లావాదేవీలు అధికంగా జరగడం నేపథ్యంలో ఐటీ శోధిస్తున్నామంటూ కూడా ఐటీ అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించిన విచారణ అంతా కూడా చేపట్టిన తర్వాత మిగతా ఇన్స్టిట్యూషన్ కి సంబంధించిన వివరాలు చేపడతామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నాం, సుమారుగా 4 గంటల నుంచి కూడా సోదాలు అయితే నిర్వహిస్తా ఉన్న పరిస్థితులు అయితే మనం క్లియర్ గా చూస్తున్నాం. పూర్తి భద్రతా బందోబస్తులు కూడా సెంట్రల్ బందోబస్తులలో విచారణ అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఒక అల్మార్ ను కూడా అధికారులు ధ్వంసం చేసినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా అధికారులు చేస్తున్నటువంటి ఈ దాడులకు సంబంధించి పూర్తిగా కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ భవన్లో ఇది కేవలం అత్యవసర సమావేశం మాత్రమే, కేవలం పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే అంటూ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతూ ఉంది. అధికారులకు సంబంధించి టీఆర్ఎస్ నాయకులందరిపైన కూడా దాడులు జరుగుతూ ఉంటాయి, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా దీనిపై సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు జరిగిన తెలంగాణ భవన్ లో జరిగినటువంటి కేవలం పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే జరిగింది అంటూ కూడా నాయకులు చెప్తున్న మాటలు అయితే కనబడతా ఉన్నాయి. ఐటీకి దాడులకు సంబంధించి ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ నేతలకు సంబంధించి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిపైన కూడా దాడులు జరగవన్నిటికీ ఎవరు కూడా వనకొద్దు అంటూ కూడా సీఎం కేసీఆర్ చెప్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. సో ఓవరాల్ గా ఇప్పుడు కూడా ఐటీ దాడులు అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రాజశేఖర్ రైట్, ప్రణవ్ వినిపిస్తుందా? యా చెప్పండి రాజశేఖర్. ఇప్పుడు మల్లారెడ్డి మంత్రి సంబంధించి మల్లారెడ్డి గారి లేకపోతే నాయకులు గారి దీనిపై ఎలాంటి స్పందన ఇప్పుడు తెలియజేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏముంది అనుకో? మల్లారెడ్డికి సంబంధించి ఇప్పటివరకు మల్లారెడ్డి దగ్గర నుంచి మాకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఎందుకంటే మల్లారెడ్డి తన ఇంట్లోనే ఐటీ అధికారులకు సంబంధించి ఐటీ అధికారులు చేస్తున్నటువంటి సోదాల్లో ఆయన అక్కడ కూర్చొని ఉన్న నేపథ్యంలో ఐటీ అధికారులకు సంబంధించిన డాక్యుమెంట్స్ అందిస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక తరువాత మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టేట్లు చెప్తున్న మాటల ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సెంట్రల్ నేషనల్ లెవెల్లో బీజేపీ కావాలని కుట్రపూరితంగా ఐటీ దాడులను చర్చిస్తుంది. ఐటీ అధికారులను ప్రలోభ పెట్టి కావాలని టీఆర్ఎస్ నాయకులపైన ఇలాంటి ఇవన్నీ చేస్తా ఉంది. టాటాకి చెప్పులకు ఎవరు భయపడరంటూ కూడా తన కామెంట్ మనం చూసాం. ఆయన క్లియర్ గా ఇప్పుడు ఒక బయట కూడా ఇవ్వడం జరిగింది, మీడియా ముఖ్యంగా కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకుంటే మనకు యూసఫ్ గూడకి సంబంధించినటువంటి నేత బంజరాయిల్ ఎమ్మెల్యే కూడా ఒక బయట కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా ఒక క్లియర్ అవుతుంది. టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ నేతలకు సంబంధించి దాడులు జరుగుతాయి, ఇవన్నీ ఎవరు పట్టించుకోదంటూ కూడా స్పష్టం చేస్తున్నారు. ప్రజెంట్ ఇంకా ఇప్పటికీ కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులకు కావచ్చు, సోదరులు కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి పూర్తి స్థితిలో ఈ ఏరియాలో అందరూ ఉన్నారు. ఈ ఏరియాలోనే కుటుంబ సభ్యులందరిపైన కూడా ఐటీ అధికారులకు సంబంధించినటువంటి దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినప్పటికీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి లావాదేవీల విషయంలోనే ప్రధానంగా ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నాము. క్రాంతి ప్రైవేట్ బ్యాంక్ కి సంబంధించినటువంటి దాంట్లో లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలోనే దాంట్లో పెద్ద ఎత్తున కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన నేపథ్యంలోనే వాటికి సంబంధించినటువంటి లెక్కింపులకు సంబంధించినటువంటి వివరాలు చెప్పిన ప్రయత్నమే అధికారులు సోదాలు నిర్వహిస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి రాజశేఖర్. మొత్తం మీద కూడా ఒక్కసారిగా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఏకకాలంలో మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఓవైపు ఐటీ దాడులు, మరోవైపు సమావేశాన్ని ఏ విధంగా చూడొచ్చు? కేవలం భయం అనుకోవచ్చా, లేకపోతే ముందు జాగ్రత్తగా, లేకపోతే అధికార, లేకపోతే నాయకులకు ఇచ్చే ధైర్యంగా మీటింగ్ జరిగితే ప్రసక్తి కనిపిస్తుంది అనుకోవచ్చు?
రాజశేఖర్, ఈరోజు జరిగినటువంటి మీటింగ్ కి సంబంధించి కేవలము అత్యవసర సమావేశమే అంటూ, కేవలం అత్యవసర సమావేశంతో పాటుగా టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు మాత్రమే అంటూ అధికారులు చెప్తున్న నాయకులు చెప్తున్న మాట. కాకపోతే బయట వస్తున్నటువంటి పార్టీని బట్టి మనం చూసి ఖచ్చితంగా కూడా కేవలం మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు, మేమంతా కూడా ఇదంతా కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి స్కెచ్ఏ అంటూ కూడా అధినేత వాళ్ళందరికీ దిశానిర్దేశం చేసేందుకే ఒక సమావేశాన్ని పెట్టినట్టుగా కూడా సమాచారం అయితే తెలుస్తా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా కూడా నాయకులకు సంబంధించి సమావేశంలో ప్రధానంగా తెలిసేటువంటి అంశాలు మనం క్లియర్ గా చూస్తే, ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే నాయకులు రేపు పొద్దున ఎవరెవరిపై దాడి జరగబోతుంది, మొన్నటి కొన్న దశానికి సంబంధించినటువంటి సోదరుడు కావచ్చు, సన్నిహితుడు కావచ్చు, వీళ్ళందరిపై జరిగాయి. అదే ఇలాగే ఈ రోజు మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన విషయంలో ఇంకొక నాయకుడు కావచ్చు, గ్రాండ్స్ కి సంబంధించి గల కమలాకర్ కావచ్చు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, ప్రతి ఒక్క టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంత్రికి సంబంధించినటువంటి వాటిపైనే కూడా దాడులు సీరియల్ గా జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మంత్రి మల్లారెడ్డి రేపు ఇంకొకరిపై కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా అధినేత దిశానిర్దేశించినట్టుగా కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే నాయకులు మాత్రం కేవలం పార్టీని బలోపేతం చేసి రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి, నియోజకవర్గ స్థాయిలలో నియోజకవర్గాలలో డెవలప్మెంట్స్ ఏ విధంగా చేసుకోవాలి, దాంతో పాటుగా కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ ఎక్కడైతే బలోపేతంగా లేని ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టాలి, దాంతో పాటుగా ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో మంత్రులు కావచ్చు సీనియర్ నేతలు ఎవరిని ఇన్ఛార్జిగా పెట్టాలి, మిగతా నియోజకవర్గాలకు సంబంధించిన డెవలప్మెంట్స్ వీటికి సంబంధించి మాత్రమే చర్చ ఒక సమావేశం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. రాశారు 5 గంటల వరకు కూడా ఉన్నటువంటి ఐటీ దాడులు, అంటే ఉదయం 5 నుంచి స్టార్ట్ అయిన ఐటీ దాడులు, ఈ నేపథ్యం ఎలా చూసుకోవచ్చు అంటే దానికి ఉన్నటువంటి తాజా సమాచారం కానీ తర్వాత ఎవరి మీద అటాక్ చేసే అవకాశం కనిపిస్తుంది, ఆ లిస్టులో ఎవరైనా సమాచారం తెలిసిందా? రాజశేఖర్, ఇప్పటి వరకు అయితే ఉదయం 5 గంటల నుంచి కూడా ప్రత్యేకంగా 50 బృందాలు ఐటీ అధికారులు 50 బృందాలుగా ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందాలు ఢిల్లీ నుంచి 12 మంది ప్రత్యేకంగా రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి మరికొన్ని ఐటీ అధికారులు అందరూ కలిసి మొత్తం 50 బృందాలుగా విడిపోయి మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించినటువంటి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఇవన్నిటితో కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వీరు ఐటీ దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ తో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏదైతే బ్యాంకు క్రాంతి బ్యాంక్ సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అప్ అండ్ డౌన్స్ ఏవైతే ఉన్నాయో లావాదేవీలకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె, కుమారుడు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి సోదరుడు కావచ్చు, అదేవిధంగా శరీరుడు కావచ్చు, రాజశేఖర్ రెడ్డి కావచ్చు, ఏదైతే బ్యాంక్ సంబంధించిన మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరిపైన కూడా అధికారులు అయితే సోదాలు నిర్వహించిన పరిస్థితి కనబడతా ఉన్నాయి. ఇంకా మరికొంత క్షేపు కూడా ఇంకా కొన్ని లోపల ఇంటర్నల్ గా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కూడా జరుగుతూ ఉంది అంటూ కూడా సమాచారం అయితే తెలుస్తా ఉంది. మరొక నేతకి ఎవరు అంటే నెక్స్ట్ టార్గెట్ ఎవరున్నారని మాత్రం ఒక సస్పెన్షన్ అయితే జరుగుతూ ఉంది. మరి నెక్స్ట్ ఐటీ దాడులు ఎవరిపైన అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రాలేదు రాజశేఖర్. ఇప్పటి వరకు అయితే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి మాత్రం పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు కూడా సోదాలు కొనసాగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అదే కాకుండా ఏదైతే మహేందర్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొడుకు, అదే బ్యాంక్ కి సంబంధించినటువంటి సన్నిహితుడు ఎవరైతే రాజశేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా డైరెక్టర్స్ గా ఉండడం, దాంట్లో కూడా అనేక లావాదేవీల్లో ట్రాన్సాక్షన్స్ లో అనేక లావాదేవీలు ఉన్నట్టుగా కూడా ఐటీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. వీటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డాక్యుమెంటేషన్ అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాతే అయినంత వరకు కూడా అసలు నిర్వహిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి రాజశేఖర్. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.